నమస్కారం, నా పేరు ప్రసాద్. మేము చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రియల్మీ వన్. ఈరోజు మనం దీన్ని గేమింగ్ రివ్యూ చేద్దాం. నేను కొన్ని హెవీ గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. దీనిలో మనకి మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇది మనకి మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. చూద్దాం మనకి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో గేమింగ్లో. ఇంతకుముందు నేను దీని అన్బాక్సింగ్ వీడియో ఒకటి పెట్టాను, అండ్ FAQ వీడియో, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. సో వీడియోలో మనం కొన్ని గేమ్స్ అయితే ఆడదాం, అండ్ ఒకసారి మనం CPZ యాప్ ఇన్స్టాల్ చేసాం. చూద్దాం ఒకసారి. జీపీ వచ్చేసరికి ఇది మ్యాలీ G72 MP3 GPUతో రన్ అవుతుంది. CPU వచ్చేసరికి P60 హీలియో P60 ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో మనకి 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, ఆమ్కోటెక్స్ A73 కోర్స్. చూద్దాం మనకి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. అండ్ బ్యాటరీ లెవెల్ చూసుకుంటే మీకు 75% దగ్గర ఉంది. బ్యాటరీ టెంపరేచర్ 36°C దగ్గర ఉంది. రూమ్ టెంపరేచర్ వచ్చేసరికి 33.4 ఉంది. చూద్దాం మనం కొన్ని గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ రూమ్లో నేను ఇప్పుడు ఫ్యాన్స్ కానీ ఏసీ కానీ ఏమీ వేయలేదు. సో జస్ట్ మనకి రూమ్ టెంపరేచర్లో ఇప్పుడు నేను గేమ్స్ ఆడుతున్నాను. చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఫస్ట్ మనం రియల్ క్రికెట్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనం హెవీ గేమ్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం. ఓవరాల్గా అయితే గేమ్ ప్లే అయితే బాగుంది. అయితే ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ నోటీస్ చేయలేదు. నెక్స్ట్ మనం గ్లాడియేటర్ ఆడదాం. Yeah.
ఫ్రెండ్స్ ఈ గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తే కానీ ఓవరాల్గా గేమ్ ప్లే అయితే చాలా బాగుంది. సో సార్ మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. గేమ్ స్టార్ట్ చేసి మనం 15 మినిట్స్ దాకా అవుతుంది. సో బ్యాక్ చూసుకుంటే టెంపరేచర్ 43.2 44 వరకు రీచ్ అవుతుంది. 44.8 సో మ్యాక్సిమం టెంపరేచర్ అయితే 44.8 వరకు రీచ్ అయింది. అండ్ ఫ్రంట్ చూద్దాం ఒకసారి. ఫ్రంట్ 43.4 సో ఫ్రంట్ అయితే మీకు 43.4 వరకు రీచ్ అయింది. 44 కూడా వచ్చింది. సో 44.8 వరకు రీచ్ అయింది మ్యాక్సిమం అయితే. ఫ్రంట్ కూడా మీకు 44.6 వరకు రీచ్ అయింది. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం, చూద్దాం మ్యాక్సిమం టెంపరేచర్ ఎంతవరకు రీచ్ అవుతుందో. ఇంకా మనం పియూబీజీ అయితే ఆడలేదు. సో నెక్స్ట్ మనం యాస్ఫాల్ట్ 8 ఆడదాం, ఫైనల్గా పియూబీజీతో ఎండ్ చేద్దాం. సో ఫస్ట్ మనం యాస్ఫాల్ట్ 8 ఆడదాం. అండ్ యాస్ఫాల్ట్ 8 కూడా మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ మేము చూడొచ్చు నేను డ్రిఫ్ట్ చేస్తున్నాను, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది యాస్ఫాల్ట్ 8 కూడా. మనకి అక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు. పోతే ఫోన్ అయితే మనకు కొంచెం బటన్ వేల దగ్గర నాకు కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది. చూద్దాం ఈ గేమ్ ఆడిన తర్వాత కూడా ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫ్రెండ్ యాస్ఫాల్ట్ 8 కూడా మనకి చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం. టెంపరేచర్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి 45 దాటిపోయింది, 46.2 వరకు రీచ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కొంచెం ఫోన్ అయితే హీట్ అవుతుందని చెప్పొచ్చు. 45 దాటిందంటే మనకు కొంచెం కంఫర్టబుల్ ఉండదు మనకి పట్టుకోవడానికి కూడా. సో ఫ్రంట్ కూడా మనకి 45 దాటింది, 45.2 వరకు రీచ్ అవుతుంది ఫ్రంట్ అయితే. నెక్స్ట్ మనం 20 మినిట్స్ అవుతుంది గేమ్ స్టార్ట్ చేసి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా పియూబీజీ ఆడదాం. పియూబీజీ ఆడిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. అండ్ పియూబీజీ అయితే మీడియం సెట్టింగ్స్లో ఆడుతుంది. సో స్నాప్డ్రాగన్ 660 కూడా మనకి మీడియం సెట్టింగ్స్లోనే ఆడింది. సో చూద్దాం మనకి ఎంత బాగా హ్యాండిల్ చేస్తుందో ఇది మీడియం సెట్టింగ్స్ అయినా కానీ. ఫ్రెండ్స్ ఈ గేమ్ కూడా మనకి బాగానే హ్యాండిల్ చేస్తుంది. చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి కానీ ఓవరాల్గా గేమ్ ప్లే అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనకి 46 వరకు ఉంటుంది టెంపరేచర్ అయితే, 46.2 సో అట్లా రీచ్ అవుతుంది. ఫ్రంట్ అయితే మనకి 46 దాకా ఉంది కానీ బ్యాక్ అయితే మనకు కొంచెం టెంపరేచర్ తగ్గిందని చెప్పొచ్చు. ఫ్రంట్ మాత్రం చూడొచ్చు మీరు 46.8 వరకు రీచ్ అయింది. సో ఓవరాల్గా అయితే మీకు టెంపరేచర్ అయితే 46 పైన రీచ్ అవుతుంది. 46 నుంచి 47 మధ్యలో టెంపరేచర్ అయితే మీకు రిజిస్టర్ అవుతుంది. అండ్ ఒకసారి మనం సిపిజెడ్ డ్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ బ్యాటరీ చూసుకుందాం. బ్యాటరీ మీకు 64% వచ్చింది అండ్ బ్యాటరీ టెంపరేచర్ 43 దగ్గర ఉంది. సో ఓవరాల్గా అయితే గేమ్ ప్లే అయితే బాగుంది. కాకపోతే మీరు కంటిన్యూస్గా గేమ్స్ ఆడవాళ్ళైతే ఒక 20 మినిట్స్ పైన మీరు హెవీ గేమ్స్ ఆడవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీకు బటన్ వేల్గా అయితే మీకు తెలుస్తుంది హీట్ అయితే. అండ్ బాడీ కూడా మీకు కొంచెం హాట్ అనిపిస్తుంది మీరు పట్టుకున్నప్పుడు, మీరు హోల్డ్ చేసినప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా గేమింగ్ రివ్యూ రియల్మీ 1ది. P60 ప్రాసెసర్ అయితే మీకు గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేసా కానీ ఓవరాల్గా అయితే మీకు ల్యాగ్ ఫ్రీ గేమింగ్ అయితే ఉంది. పియూబీజీలో నేను చిన్న చిన్న ల్యాగ్స్ కూడా నోటీస్ చేశాను ఫస్ట్ స్టార్టింగ్ గేమ్ లోడ్ అయ్యేటప్పుడు, తర్వాత అయితే ఏం నోటీస్ చేయలేదు. సో ఓవరాల్గా అయితే గేమ్ ప్లే అయితే మీకు P60 ప్రాసెసర్ అయితే బాగుంది. మీకు 8 to 9,000 మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దీనిలో. కాబట్టి ప్రాబ్లం వచ్చేసరికి ఫోన్ అయితే కొంచెం హీట్ అవుతుంది, మీకు కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది, మీ చేతులకి అయితే ఖచ్చితంగా వీడైతే తగులుతూ ఉంటుంది.
సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను దీన్ని కెమెరా రివ్యూ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్సోమేశ్వర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.